హాయ్ గైస్, ఈరోజు అయితే రాజమండ్రిలో ఉన్న ఫ్రెషర్స్కి అయితే వచ్చేసాను. ఇక్కడికి ఎందుకు వచ్చానో లాస్ట్లో చెప్తాను, వెయిట్ చేయండి అప్పటి వరకు. ఇక్కడైతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్, నాకైతే ఇది రాజమండ్రిలో ఉన్న ఏకైక కెఫే అయితే అనిపించింది. అంబియన్స్ అయితే ఇచ్చి పడేశారు, చాలా బాగుంది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే 3 types ఆఫ్ మెన్యూ అయితే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ అయితే ఒక పేస్ట్రీ తీసుకున్నాను, దాని పేరు పైనాపిల్ పేస్ట్రీ అనమాట. నేను హైదరాబాద్లో ట్రై చేసిన పైనాపిల్ పేస్ట్రీ అంత అనిపించలేదు, కానీ పర్లేదు, బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి 90 rupees అనమాట. ఇంకా నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే పాస్తా ట్రై చేయడానికి. ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళని అడిగితే ఇక్కడ లసాన్యా పాస్తా చాలా బాగుంటుందని చెప్పారు, నాన్ వెజ్ ఎందుకు లేని చెప్పేసి వెజ్ అయితే తీసుకున్నాను. ఇది ఎలా వస్తుంది అంటే లేయర్స్ లేయర్స్గా ఉంటుంది అనమాట పాస్తా లోపల. టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది, కొత్తగా అనిపించింది. కాస్ట్ వచ్చేసి 300 rupees, ఎక్కువ అనిపించినా కానీ టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళుంటుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ ట్రావెల్ వైటీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.